లక్ష్మీదేవి కొందరి ఇళ్లలోకి ఎందుకు రాదంటే, ఇల్లు సుఖశాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి. లక్ష్మీదేవి అడుగుపెట్టిన ఇంట్లో ధనంతో పాటు వేటికి కొదవ ఉండదు. అయితే సరైన పద్ధతులు లేని ఇంటికి లక్ష్మీదేవి రాదట. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడితే ఆ ఇంట్లో లక్ష్మి కొలువు తీరే అవకాశముందని శాస్త్రం చెబుతోంది. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, శంకరుని అర్చించని చోట, బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కళకళలాడుతూ ఉండని చోట, ఇల్లాలు ఎల్లవెళ్లలా కంటతడి పెట్టిన చోట, విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు. హృదయములో పవిత్రత లోపించినా, ఇతరులను హింసిస్తున్నా, ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోంచి వెళ్లిపోతుంది. అనవసరంగా గడ్డి పరకలను తెంచినా, చెట్లను కూలగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాశవాదులను సూర్యోదయ సమయంలో భోజనం చేసేవాని, తడిపాదాలతో నిద్రపోయేవారిని, వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించేవారిని కూడా లక్ష్మి వరించదు. పశుపక్షాలను హింసించే చోట ఉండనే ఉండదు. సంపద మీద దురాశ ఎక్కువ కలవారి ఇంట ఉండదు. ఇలా శ్రీహరి లక్ష్మి కటాక్షం ఎలా జరుగుతుందో, ఎలా కలగదో చెప్పారు. అన్నింటికంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు, దానితోనే సంతోషం కలుగుతుంది. అప్పుడే ఎల్లవేళ శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి, కాని మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారము చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థము. అది విస్మరించిన లక్ష్మి వేడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.